పూర్ణమ వెంకటేశయ్య. ఈ యొక్క గోధుమ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అలాగే అవమానం వచ్చి 1 అండి. ఈ యొక్క కుంభలగ్నం కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క లగ్నం మరి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు లగ్నంలోనే ఉండడం వల్ల గోచార రీత్యా శిశ మహాపురుష యోగం అనేటువంటి ఒక యోగం ఏర్పడింది. ఈ యోగ ప్రభావం వల్ల స్టామినా ఇమ్యూనిటీ బాగా పెంపొందుతుంది, శరీర ఆరోగ్యము శరీర దృఢత్వత ఏర్పడుతుంది, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ప్రేమానురాగాలు బాగా పెంపొందుతాయి ఆల్రెడీ. అలాగే పెళ్లి కోసం ట్రై చేసే వాళ్ళకి వివాహం పరంగా తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా బుధ శుక్రులు కూడా ఈ యొక్క కుంభ మరియు సింహరాశిలోకి వచ్చినప్పుడు ఈ ప్రభావాలు ఈ ఫలితాలు ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం పరిపూర్ణంగా ఉన్నది. అలాగే శని 3వ స్థానాన్ని చూడడం వల్ల ఆక్కుపరమైన అభివృద్ధి, సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు, బంధువు వర్గీయుల సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభించడం లాంటి శుభకరమైన పరిణామాలు జరిగే అవకాశం ఉంది. బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా మంచి ఈ యొక్క అండర్స్టాండింగ్ ఏర్పడి ఒకరి అభివృద్ధికి ఒకళ్ళకి తోడ్పడగలుగుతారు. అలాగే వృత్తిపరంగా కూడా మంచిగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇట్లాంటివి బాగా సాధించగలుగుతారు. వ్యాపారస్తులు వ్యాపారాల్లో లాభాలు గడించగలుగుతారు. ఎవరైనా ట్రాన్స్ఫర్స్ కోసం ట్రై చేస్తే మీరు అనుకునే ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ కూడా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి సద్వినియోగం చేసుకుంటే అన్ని పరాలుగా కూడా ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా పరిపూర్ణంగా పొందగలుగుతారు. ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ సేల్స్ మరియు ఎలక్ట్రికల్ గూడ్స్ ఇట్లాంటి మైనింగ్స్ ఇట్లాంటి వ్యాపారాలు చేద్దాం అనుకునే వాళ్ళకి మంచి అవకాశం. కాబట్టి ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే మంచిది. అలాగే నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా తొందరగా ఉద్యోగాలు వచ్చే అవకాశం పరిపూర్ణంగా ఉంది. కాబట్టి సద్వినియోగం చేసుకోనండి. అలాగే ఈ యొక్క లగ్నానికి ద్వితీయ మరియు లాభాధిపతి అయిన గురు భగవానుడు ఈ యొక్క 4వ ఇంట్లో ఉండడం వల్ల 4 కొద్దిగా వాహన స్థానం అవడం వల్ల కొద్దిగా వాహన గండాలకి ప్రమాదాలకి ఇట్లాంటి వాటికి కొద్దిగా గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాహనాలు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయడం మంచిది. సాధ్యమంత స్లోగా డ్రైవ్ చేయడం మంచిది. ఉద్యోగపరంగా కూడా సమస్యలు చిలకాకులు ఇలాంటివి అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే చిన్న చిన్న మానసికమైన ఒత్తిడులు మరియు టెన్షన్లకు అధికంగా గురయ్యే అవకాశం ఉంది. అప్పుడప్పుడు పీడకలల వల్ల కూడా కొద్దిగా ఇబ్బందులు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే వ్యయస్థానం మీద గురు పాపదృష్టి వల్ల అనవసరమైన ఖర్చులు కూడా అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఈ యొక్క లగ్నానికి 2వ ఇంట్లో రాహు, 8వ ఇంట్లో కేతు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో కనుక మీకు ముందుగా కేతు మహాదశ అయిపోయి రాహుమాదశ మిగిలి ఉన్నట్లయితే రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు. పరిపూర్ణమైనటువంటి శుభకరమైన ఫలితాలనే ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆయుర్దాయం పెంపొందుతుంది. అలాగే మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ పరిస్థితులు ఏర్పడతాయి. సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు, కీర్తి ఇట్లాంటివి కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబాభివృద్ధి, ఆకస్మిక ధనప్రాప్తి ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. న్యాయ సంబంధమైన విషయాల్లో, కోర్టు సంబంధించిన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు తీర్పులు వచ్చే అవకాశం ఉంది. ఒక వ్యక్తిగత జాతకంలో ముందుగా కనుక రాహుమాసస్ అయిపోయి కేతు మహాస తర్వాత వస్తున్నట్లయితే ఈ ప్రభావాలు కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలని మీరు స్పష్టంగా గమనించగలరు, లేకుంటే ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క లగ్నానికి ముఖ్యంగా రవిచంద్ర కుజులు కనుక 1/7 అనగా కుంభంలో కానీ ఈ యొక్క సింహంలో కానీ ఉన్నట్లయితే వివాహ కొద్దిగా ఆలస్యం కావడం, కొద్దిగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఇట్లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కొద్దిగా స్టామినా ఇమ్యూనిటీ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. తీసుకునే నిర్ణయం అలా తడబాటు ఇట్లాంటి సమస్యలతో సతమతం అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క కన్యా మరియు యమయనంలో సంచరిస్తున్నప్పుడు కొద్దిగా మానసిక ఇబ్బందులు, పీడకలలు, చికాకులు, ఒత్తిడి ఇలాంటివి అధికంగా ఉండడం, దానివల్ల సమస్యలు తలెత్తడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క మేషంలో మరియు తులలో సంచరిస్తున్నప్పుడు కొద్దిగా బాలలో తడబాటు, సభలలో ప్రసంగించేటప్పుడు కూడా చిన్న చిన్న ఇబ్బందులు, కొద్దిగా నవ్వుల పాలవ్వడం, అలాగే డబ్బు ఖర్చులు అధికంగా కావడం, చేద్దాకు వచ్చి కన్నా అదృష్టాలు చేజారు నిప్పవడం ఇట్లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే 4/10 అనగా ఈ యొక్క వృషభంలో మరియు వృశ్చికంలో సంచరిస్తున్నప్పుడు కొద్దిగా వాహన గండాలకు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది.
కొద్దిగా టెన్షన్లు మానసిక ఒత్తిడి వృత్తిపరంగా బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సుఖ సంతోషాలు దెబ్బతింటే తల్లికి కొద్దిగా అనారోగ్యాలు అలాంటివి జరిగే చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. వృత్తిపరంగా కూడా కొద్దిగా అప్పుడు బాగా వృత్తులు మారాలని అనిపించే అవకాశాలు కూడా ఎక్కువ ఉండే సాధ్యమైనంత వరకు ఒకటికి 10 సార్లు చెక్ చేసుకుని నిష్ణాతులైన జ్యోతిష్యుల్ని సంప్రదించి ఈ యొక్క వృత్తులు మార్పుల విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడం మంచిది. లేకుంటే సమస్యలు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అలాగే ఈ రవిచంద్ర కుజులు 5/11 సంచరిస్తున్నప్పుడు విద్యార్థులకు మెరిట్ మార్కులు తగ్గడము, కొద్దిగా వ్యసనాల పాలు గురి అవ్వడము ఇట్లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. చేద్దాకు వచ్చి కొన్ని లాభాలు మిస్ అవ్వడము, దైవబలం స్వల్పంగా తగ్గడము ఇట్లాంటి సమస్యలు అధికంగా తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా మీరు వ్యవహరించినట్లయితే ఈ దోష ప్రభావం నుంచి మీరు బయటపడగలుగుతారు. అలాగే ఈ 6/12 రవిచంద్ర కుజులు సంచరిస్తున్నట్లయితే కనుక శత్రు రోగ రుణాది పీడలు అప్పులిస్తే తిరిగి రాకపోవడం, అలాగే వేరే వాళ్ళ దగ్గర నుంచి మీరు అప్పు కోసం ట్రై చేస్తే అది రాకపోవడం, బ్యాంకులను రావడానికి డిలే అవ్వడము, అనవసరమైన ధనపరమైన ఖర్చులు, అనవసరమైన ప్రయాణాల వల్ల ధన నష్టము, ఇట్లాంటి వీసా పాస్పోర్ట్ ఇట్లాంటివి మంజూరు అవ్వడం విషయంలో జాప్యము, మరియు విదేశీయుల్లో ఉండే కనుక అక్కడ కండిషన్స్కి అడ్జస్ట్ అవ్వకుండా కొద్దిగా ఇబ్బంది పడడం ఇట్లాంటి సమస్యలు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే బుధ శుక్రుడు కూడా ఈ లగ్నానికి యోగకారకులు కాబట్టి బుధ శుక్రుడు లగ్నంలో సంచరిస్తే ముఖ్యంగా శుక్రుడు సంచరించినప్పుడు వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి శని కూడా అక్కడే ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క స్టామినా ఇమ్యూనిటీ పెంపొందుతుంది, బిజినెస్ పార్ట్నర్స్ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. అలాగే 2/8 అనగా కన్యా మరియు మీనంలో సంచరిస్తున్నప్పుడు కొద్దిగా న్యాయపరమైన కోర్టుపరం సంబంధించిన విషయాలు అనుకూల ఫలితాలు తీర్పులు ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా బుధుడు సంచరిస్తున్నప్పుడు ఈ ఫలితాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అలాగే కుటుంబాభివృద్ధి, ధనాభివృద్ధి, ఆకస్మిక ధనప్రాప్తి, ఆకస్మిక వ్యవహారిక విజయాలు, సంఘంలో పేద ప్రదేశాల కీర్తి మర్యాదలు, గౌరవ మర్యాదలు బాగా మెరుగుపడడం, బిజినెస్లో బాగా రాణింపు గుర్తింపు ఇలాంటివి అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క మేషంలో మరియు ఇతరులలో సంచరిస్తున్నప్పుడు కొద్దిగా మాడిపరమైన ఇంప్రూవ్మెంట్ మరియు భాగ్యాభివృద్ధి నిలవదనం పెంపొందడం అనుకునే విధంగా అదృష్టం కలిసి రావడం, సోదర సోదరి వర్గీయుల, తండ్రి వర్గీయుల, తండ్రి సంబంధికుల సహాయ సహకారాలు లభించడం, పూర్వీకులకు సంబంధించిన ఆస్తి సెటిల్మెంట్ అయితే కనుక అవి అయ్యి కొద్దిగా చేతికి ధనం లభ్యం కావడం ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క బుధ శుక్రులు వృషభ మరియు వృశ్చికాల్లో ఉన్నప్పుడు కొద్దిగా భూములు, స్థిరాస్తులు ఇట్లాంటి విషయాల్లో కొద్దిగా అనుకూలమైన అనుకూలత జరిగే అవకాశం ఉంది. కొనాలనుకుంటే తక్కువ రేటుకు భూములు లభించడం, అమ్మాలనుకునేవి మీరు అనుకునే రేటుకు దగ్గరగా భూములు అమ్ముడు పోవడం, వృత్తిపరంగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు తొందరగా రావడం, వ్యాపారస్తులు వ్యాపారాల్లో బాగా రాణించగలగడం, అలాగే ఈ యొక్క రాజకీయ నాయకులు కూడా రాజకీయాల్లో బాగా పేరు ప్రఖ్యాతులు లభించడం, ఉన్నత స్థాయిలు పదవులు అధిరోహించడము, మరియు సినిమా కళాకారులు ఆ కళ వాళ్ళ యొక్క కళలలో బాగా రాణించడం, వారికి తగ్గ ప్రతిభకు గుర్తింపు లభించడం, ముఖ్యంగా కవితలు రాసేవాళ్ళు, లిరిసిస్టులు మరి ఇన్స్ట్రుమెంట్లుకి సంబంధించిన వాద్యకారులు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వారి వృత్తుల్లో బాగా రాణించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించే అవకాశం ఉంది. అలాగే బుధ శుక్రులు ఈ యొక్క 5/11 అనగా ఈ యొక్క మిథునం మరియు ధనురాశులు సంచరిస్తున్నప్పుడు కొద్దిగా విద్యార్థులకు విద్యలో బాగా మార్కులు ఎక్కువగా రావడం, పెద్దవాళ్ళకు చిన్నవాళ్లతో ఆడుకోవాలనే ఆసక్తి అధికంగా కలగడము, మరియు దైవీకమైన బలం శక్తి బాగా పెంపొందించడం, దైవీకమైన బలం వల్ల కొన్ని అనుకూల పనులలో కూడా విజయాలు సాధించడం, మరియు లాభాభివృద్ధి, ఆకస్మిక ధనపరమైన వ్యావహారిక పరమైనటువంటి లాభాలు చేకూరడం ఇట్లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. అలాగే బుధ శుక్రులు ఈ యొక్క 6/12 అనగా కర్కాటకంలో మకరంలో సంచరిస్తున్నప్పుడు విదేశాలకు వెళ్ళడానికి తొందరగా వీసా పాస్పోర్ట్ తొందరగా లభ్యమయ్యే అవకాశం ఉంది తొందరగా. అలాగే లోన్ల కోసం ట్రై చేసే వాళ్ళకి లోన్లు తొందరగా మంజూరు అవుతాయి. మీకు ఎవరైనా బకాయి పడితే ఆ బకాయిలు ఈ సమయంలో తీరే అవకాశం ఉంది. కాబట్టి గట్టిగా ప్రయత్నిస్తే ఈ సమయంలో ఆ డబ్బులు వసూలు అయ్యే అవకాశం ఉంది. అలాగే చేసే వ్యయం సద్వ్యయం అవుతుంది. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనలు ఇట్లాంటివి చేయాలనే ఆసక్తి కూడా అధికంగా కలిగే అవకాశం ఉంది. మీరు దైవీకమైన బలం శక్తి పెంపొందించుకుని ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో అవి సకాలంలో సాధించుకోవాలనుకుంటే కనుక విశేషంగా మీరు శివారాధన, సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా ఆచరించుకోవడం, అలాగే విష్ణు సహస్రం పారాయణ చేసుకోవడం ఇట్లాంటి పరిహారాలు ఆచరించడం మంచిది. అలాగే మీరు ఈ యొక్క కందులు మరియు
ఉలవలు రెండు కూడా బాగా ఉడకబెట్టి బెల్లంతో పాటు ఆవుకు దినమించడం కానీ శక్తి ఉంటే కనుక ఎరుపు రంగు వస్త్రంతో పాటు ఈ రెండు ధాన్యాలు కూడా కేచినేర ప్రమాణంగా బ్రాహ్మణులకు దానంగా ఇవ్వడం కానీ ఇట్లాంటి పరిహారాలు ఆచరించడం వల్ల ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు. శుభం.